ఆర్5 జోన్ విషయంలో అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు మంత్రి బొత్స సత్యనారాయణ. పేదలందరినీ ఖాళీ చేయిస్తారా, రమ్మనండి చూద్దామంటూ సవాల్ చేశారు. ప్రతిపక్షంలో ఉన్నవారు ఏమైనా మాట్లాడతారని, ఎవరు ఏమన్నా ఆర్5 జోన్ పై సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చేసిందన్నారు బొత్స. అంటే ప్రతిపక్షం ఉన్నారు, వాళ్ళకి ఏం కావాలి, ఏది లేదు, నేను ఇప్పుడు ఏదో చెప్పాలి కదా, ఏదో చేయాలి కదా అని చేస్తున్నారు. ఆయన పేదలందరూ ఖాళీ చేయిస్తాడా, చేయమండి చూద్దాం, రమ్మండి ఖాళీ చేయించేస్తాడా, రమ్మండి చూద్దాం ఖాళీ చేయించడానికి ఏ రకంగా ఖాళీ చేయిస్తాడో. వాళ్ళ అధికారం రావడము ఖాళీ చేయించడము పక్కడికెళ్ళక రమ్మండి. ప్రతి వాడికి ప్రతి దగ్గర బతికే హక్కు ఉందనేదిగా చెప్పింది. అంటే వాదనలు అన్నీ కూడా పసలేదు అనేదిగా చెప్పింది సుప్రీంకోర్టు. వాళ్ళంటే ప్రతిపక్షం ఉన్నారు, వాళ్ళకి ఏం కావాలి, ఏది లేదు, నేను ఇప్పుడు ఏదో చెప్పాలి కదా, ఏదో చేయాలి కదా అని చేస్తున్నారు. పోస్టర్ వార్ పై స్పందించారు మంత్రి బొత్స. పవన్ కళ్యాణ్ మహానటుడని, ఆయన తన జిమ్మిక్కులను అందరిపై ప్రయోగిస్తున్నారని విమర్శించారు. ఫైనల్ గా ఎవరేంటో ప్రజలే తేలుస్తారన్నారు. సెలబ్రిటీలు వాళ్ళకున్న అలవాట్లు పెట్టుకుంటారు, వాళ్ళు ఏదైతే చేసేవారో అవన్నీ అవతలకు ఆపాదిస్తుంటారు. ఆయన ఒక యాక్టరు, ఆయన మహానటుడు, మహానటుడు ఆయనకు వచ్చిన ఆ జిమ్మిక్కులు మెలుకులు అవన్నీ అందరి మీద ఆపాదించిన ప్రయత్నం చేస్తుంటాడు. దాన్ని మనమే చేస్తాం, ఆయనకు వచ్చిన ఆర్ట్ అది, ఆయన ఆర్ట్ దాన్ని ప్రదర్శిస్తున్నాడు, ప్రదర్శించేయండి. ఫైనల్ గా ప్రజలు కదా ఎంతవరకు దాన్ని రిసీవ్ చేసుకోవాలనేది. ఆయన దానికి ఊరుగా ములికి పడిపోయి